హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ కుమారి సో ఈరోజు మీ అందరితో కూడా నేను ఒక డైలీ రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు మీ అందరికీ కూడా నేను ఒక మంచి రెసిపీస్ అయితే ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అదేంటంటే ఫస్ట్ థింగ్ టొమాటో దోశ అండ్ ఇంకోటి వచ్చి వంకాయ పప్పుడు ఫ్రై అనమాట అండ్ ఈ వంకాయ పప్పుడు ఫ్రై అనేది నేనైతే టిక్ టాక్లో చూసి అయితే ట్రై చేసిన రెసిపీ సో ఆ రెసిపీ రెండు రెసిపీస్ కూడా ఎలా చేయాలి అనేది చెప్తాను అండ్ ఇక్కడైతే మీకు ల్యాప్టాప్ ఏంది చూపిస్తుంది ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట అప్పుడే వ్లాగ్స్ స్టార్ట్ చేశాను సో ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను వీడియో ఉంది కదా రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ దానికి సంబంధించినంతా కూడా టైటిల్స్ అన్ని ఇచ్చుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నాకు చాలామంది కూడా అడుగుతుంటారు కదా మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేస్తారు అండ్ ఎలా యూజ్ చేస్తారు మాకు కొంచెం నేర్పించండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఇకపై నుంచి ఫ్యూచర్లో తప్పకుండా ఎట్లీస్ట్ ఎడిటింగ్ ఎలా నేర్పి ఎలా చేయాలన్నది చెప్పలేను కానీ టిప్స్ మాత్రం చెప్తాను తప్పకుండా ఫర్దర్ బ్లాగ్స్లో అన్నిట్లో కూడా షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే మీకు రెసిపీ ఎలా చేసేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా చెప్పేస్తాను నిజంగా ట్రై చేస్తే మాత్రం అదిరిపోతుంది అండ్ ఫస్ట్ అయితే ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ వచ్చేసి తెల్లవకాయలు తీసుకున్నాను ఐ థింక్ ఇది నల్లవకాయలతో కూడా అక్కడ ట్రై చేయొచ్చు అనుకుంటా బట్ తెల్లవకాయలతో అయితే చాలా బాగుంది అండ్ ఈ విధంగా పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది చెప్పాలంటే నాకు తెలిసి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకి ఫ్రై అన్నది ఫినిష్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే మనం నీట్గా ఈ వంకలు అన్నింటినీ కూడా కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో లైక్ ఇది చెప్పాలంటే ఒక డీప్ ఫ్రై లాగా సో వంక ఏంటంటే మనకి కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది మన కాసేపు చల్లారిన తర్వాత వదిలేసినట్టయితే ఆయిల్ కూడా కొంచెం డౌన్ అయిపోతుంది అందుకే మీరు తర్వాత ప్రాసెస్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మనకి వంకలన్నీ కూడా ఫ్రై అయిపోతున్నాయి అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వంకలు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మొత్తం కూడా ఈ వంకల్ని ఈ విధంగా సర్వ్ చేసేసుకొని సో తప్పకుండా కింద స్టవ్ అయితే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా తీసేటప్పుడు ఆయిల్ డ్రాప్స్ పడతాయి కాబట్టి బై మిస్టేక్ మనకి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్త అండ్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ పుట్నాలు అండ్ దాని తర్వాత ఒక చిన్న కప్పు దాంతో మనం ధనియాలు అండ్ దాని తర్వాత కారం సో కారం అనేది మీ టేస్ట్ బట్టి అండ్ దాని తర్వాత సాల్ట్ అండ్ దాని తర్వాత మిరియాల పొడి అండ్ దాని తర్వాత జీలకర్ర పొడి సో ఇవి వేసిన తర్వాత మనం వీటిని అన్నిటిని కూడా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి దీనివల్లే మనకి మొత్తం ఫ్రై అంతా కూడా టేస్ట్ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేసి రుబ్బాలంటే కొంచెం మనం ఈ పప్పులన్నీ కూడా రుబ్బిన తర్వాత మధ్యలో వేయాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జీలకర్ర పొడి బదులు మీరు ఇక్కడ ఏమంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి కొంచెం కొంచెం బరకగా ఉండేలాగా ఫ్రై చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని దీంట్లో నేను కొంచెం ఆయిల్ అలాగే కొంచెం బటర్ అన్నది యాడ్ చేశాను సో బటర్ వల్ల టేస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుందనమాట సో లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ యూజ్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఇక్కడ మనం పోపు వేస్తున్నాము ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు అండ్ దాని తర్వాత ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి సో చూసారు కదా ఇక్కడ నేను కొంచెం బటర్ అవి తక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ పీల్చుకుంటుంది వంకాయలకి అండ్ దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా దీంట్లో పోపులో వేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పౌడర్ అంతటినీ కూడా వేసేసుకోండి సో మీ వంకాయలు బట్టి పౌడర్ ఎంత వేసుకోవాలన్నది మ్యాక్సిమం నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను మనకి పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను సో నేను ఏం చేశానంటే ఒకసారి కలిపి చూశాను అంటే మనకి ఎంతవరకు పట్టింది పొడి అనేసి సో నాకు కొంచెం తక్కువ అయినట్టు అనిపించి మళ్ళీ నేను ఫస్ట్ అయితే త్రీ స్పూన్స్ యాడ్ చేసింది దాని తర్వాత మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశాను అనమాట అండ్ ద ఫ్రై అనమాట నాకు వంకాయ నార్మల్గానే పెద్ద ఎక్కువ నచ్చదు బట్ ఇలా చేసిన తర్వాత దీనికి నేను ఫ్యాన్ అయిపోయాను అంతా బాగా నచ్చింది టిక్ టాక్లో చూసి రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నా టిక్టాక్ ఐడి కూడా తెలియాలనుకుంటే తప్పకుండా నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి దాంట్లో కూడా బోల్డ్ టిక్ టాక్స్ చేస్తున్నాను దాంతోపాటు రెసిపీస్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఫైనల్లీ మనం కొత్తిమీరతో ఇప్పుడు గార్నిషింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఎమ్ఎస్ట్ ఫ్రై వంకాయ ఒకళ్ళు ఎవరైనా ఇష్టపడకపోయినా ఈ విధంగా తింటే మనం అన్నంలో కూడా కలుపుకోవచ్చు చెప్పాలంటే ఇది మనకి సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ దాంతోపాటు అన్నంలో కూడా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే దీనికి ఏంటి కాంబినేషన్గా చేసాను అన్నది చెప్తాను నిజంగా బయట వర్షం పడుతుంది ఈ వర్షంలో ఇలాంటివి చేసుకుని తింటే భలే ఉంటుంది కదా సో ఆ రోజైతే నేను చేసే రోజు వర్షం పడుతుంది అనమాట సో నేను నాకు చాలా ఇష్టమైన పెసరపప్పు చారు చేసుకున్నాను సో మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఎక్కువ వీక్లీ ఒకసారి అన్న పెసరపప్పు చార్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడైతే నా మెన్యూ వచ్చి రైస్ అండ్ దాంతోపాటు ముందుగా చేసుకున్న మనం వంకాయ పప్పుడు ఫ్రై అండ్ దాంతోపాటు వడియాలు కూడా వేయించాను అనమాట అండ్ దాంతోపాటు పప్పు చారు అనమాట సో ఇది మా లంచ్ అనమాట మీ అందరికీ కూడా ఫ్రై బాగా నచ్చిందని అనుకుంటున్నాను దాంతోపాటు చివరి మీకు టొమాటో దోశ కూడా ఎలా వేయాలని చెప్తాను అది నైట్ టైం వేసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చి నేను ఈ కర్రీస్ అయ్యేలోపు లోపు నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం కాన్ సో మొక్కజొన్న కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టాను అండ్ ఇప్పుడైతే మీ అందరితో కూడా నేను ఒక టైమ్ ల్యాబ్స్ వీడియో షేర్ చేస్తున్నాను నేను పైకి మహా చల్లగా ఉందని చెప్పి ఈవినింగ్ పైకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మబ్బులో కదులుతున్నప్పుడు నేను ఏం చేశానంటే ఈ విధంగా టైం ల్యాబ్స్ వీడియో తీసాను సో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ మబ్బులు అవి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా మీకు కానీ అస్సలు కాదు చాలా స్లోగా వెళ్ళేదాన్ని నేను అలాగే టైం ల్యాబ్స్ వీడియో చేశాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మా మేడపైకి వెక్కినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మబ్బు కానీ ఆ వాతావరణం అంతా కూడా షూట్ చేశాను ఇదంతా కూడా కమ్మేసింది అంటే ఆ రోజు నిజంగా చాలా చాలా భీవత్సంగా వర్షం పడ్డది సో దాన్ని కూడా షూట్ చేశాను నాకైతే వెదర్ చాలా బాగా నచ్చింది నాకు ఇలా కూల్గా ఉంటేనే నచ్చుతుంది పెద్ద వర్షం ఎక్కువ ఎక్కువ పడితే నచ్చదు జస్ట్ లైట్గా పడి ఆగిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడైతే మాకు ఈవినింగ్ చాలా చితకు కొడేసింది వర్షం దాంతోపాటు నైట్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు ఈ వర్షం వల్ల మేము ఎంత కోల్పోయామంటే లైక్ కోల్పోయామంటే ఎలా అంటే మా ఇంట్లో చాలా వస్తువులు పోయాయి పిడుగులు బీవత్సంగా పడ్డే పడి ఏంటంటే వర్షం పడ్డదాన్ని కంపల్సరీ నేను టీవీ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి ఇవన్నీ కూడా స్విచ్చెస్ అన్నీ తీసేస్తాను సో ఏమైందంటే మాది టీవీ పోయి టీవీ పోయింది అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ పోయింది అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్యాన్ పోయింది ఇవన్నీ కూడా పోయాయి బట్ తప్పదు కదా ఇంకా అవన్నీ కూడా బాగా చేయించుకున్నాంలేండి అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ ఇంకా అంత చల్లగా ఉందని చెప్పి మంచిగా నేను మిక్చర్ అవి కలుపుకొని చేసుకొని తింటున్నాను అనమాట ఇక్కడ అండ్ దాంతోపాటు ఐస్గడ్లు వర్షం పడ్డదని చెప్పేసి అన్నాను కదా సో వాటిని ఇంట్లోకి తెచ్చి మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను బట్ చాలా చాలా చల్లగా ఉన్నాయి నేను అస్సలు కాసేపు కూడా చేతిలో ఉంచుకోలేకపోయాను బట్ మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇక్కడ వాళ్ళ చేతిలో పెట్టుకొని చూపిస్తున్నాను అండ్ ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు సో చల్లగా ఉందని చెప్పి నాకు టొమాటో దోస్సు వేసుకోవాలనిపించింది సో ఒక ఫోర్ అవర్స్ ముందు మనం ఈ రైస్ని నానబెట్టాలి ఏంటంటే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను సో ఈ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్లో మనం ఏం చేయాలంటే వాటర్ వేసేసి దగ్గర దగ్గర మన ఫోర్ అవర్స్ దాకా నానపెట్టేసి ఉంచాలన్నమాట సో మీరు దీంట్లో మినప్పప్పు కానీ ఏమీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు దాంతోపాటు మనకి ఎప్పుడైనా టైం లేదని అనుకున్నా కూడా మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా రైస్ రైస్ నానపెట్టేస్తే సరిపోతుంది మీరు చేయాల్సిన పనులల్లో అదే సో ఇక్కడైతే వాటర్ అవి యాడ్ చేసి నేను ఫోర్ అవర్స్ దాకా నానబెట్టాను సో ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం నీట్గా రైస్ని వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ విధంగా రైస్ రైస్ అంతటిని కూడా యాడ్ చేసేసుకొని సో యాడ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఇక్కడ ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను సో వాటర్ అనేది మరీ లూజ్గా గ్లాస్ చూపి ఇంకొకటి తర్వాత మీకు ఒకరు సరిపోతే అప్పుడు మీరు కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి అండ్ ఇక్కడైతే నేను ఇంకా మిక్సీ చేసేస్తున్నాను ఓన్లీ రైస్ దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు అండ్ కాసేపు అయిన తర్వాత రైస్ అంతటినీ కూడా కొంచెం మిక్సీ అవ్వగానే నేను ఏం అంటే ఈ విధంగా పెద్ద టమాటోస్ మూడు తీసుకున్నాను మూడు టమాటోస్ తీసుకొని నీట్గా పీసెస్ కింద కట్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మనం ఏదైతే ముందు రుబ్బామో పిండి సో దాంట్లో యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి పీసెస్ ఏమీ తగలకన్నా మెత్తగా చేసేసుకోవాలి పిండి అంతటినీ కూడా అండ్ చాలా బాగుంటుంది దోశ మాత్రం నాకు ఎప్పుడు బాగా నచ్చుతుంది సో పిండి అంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసేసుకొని దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి ఇది మనకి ఎలా ఉంటుందంటే సేమ్ రవ్వ దోశలా ఉండాలన్నమాట ఈ బ్యాటర్ అన్నది సో పిండి అన్నది మాత్రం మనకి రవ్వ దోశ ఎలా పోసేటప్పుడు ఎలా ఉంటుంది సో ఆ విధంగా ఉండాలి అందుకోసం నేను ఇక్కడ వాటర్ కొంచెం యాడ్ చేశాను సో ఆ గరిటితో కొంచెం యాడ్ చేసి ఏంటంటే వేసేటప్పుడు కూడా మనకి పిండి తిక్క ఒక దోశ వేసే ఎగ్జాంపుల్ నెక్స్ట్ దోశ కల్లా ఏమవుతుందంటే మనకి పిండి అంతా థిక్ అయిపోతుంది అప్పుడు మీరు కొంచెం కొంచెం కింద వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు వేసుకోవడమే అండ్ ఇక్కడైతే నేను గరిటితే ఈ విధంగా పోసేసుకుంటున్నాను ఏంటంటే మనం ఇలాగ దోశ వేసినట్టు వేస్తే అవ్వదన్నమాట పోసుకోవాలన్నమాట కొంచెం పల్చగా వేసేసేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ వేసేసాను అండ్ నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఇవి దోశ వేసినప్పుడు ఎవరికైనా ఫస్ట్ దోశ రాదు తర్వాత వస్తుంది బట్ నాకు ఫస్ట్ దోశ కూడా చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఇక్కడైతే ఈ విధంగా అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అన్నది సో అయిన తర్వాత మనం నెక్స్ట్ టర్న్ చేసేస్తే చూసారు కదా ఎంత బాగుంది సేమ్ మనకి లుక్ వైజ్గా దోశలాగే ఉంటుంది ఈ దోశ ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా బాగుంటుంది టేస్ట్ అన్నది మీ అందరికీ తెలిసిందే కదా టొమాటో ఎలా ఉంటుంది సో ఈ విధంగా మీరు పిండిలు కానీ టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది దాంతోపాటు నేను పచ్చన పచ్చన్నపాపు చట్నీ చేశాను అండ్ మీరందరూ కూడా ఈ టూ రెసిపీస్ కూడా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా షేర్ చేయండి సో ఈ వ్లాగ్ ఇక్కడ తయారు చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్